करोना वायरस महम्मारी अनेदी ఒక రకంగా దేశాన్ని గడగడలాడిస్తూ ఉండొచ్చు కానీ రాజకీయ పార్టీలను మాత్రం ఆలోచింపజేస్తుంది అన్న మాట వాస్తవం. ఒక రకంగా చూస్తే ఇక్కడ రాజకీయం లేదు, పార్టీలు లేదు, అధికార పార్టీ లేదు, ప్రతిపక్షం లేదు, అన్ని పార్టీలు కూడా ఏకతాటిపై వచ్చేటువంటి పరిస్థితి వచ్చిందనేది మాత్రం వాస్తవం. ఇంకొక మాటలో చెప్పాలంటే రాజకీయాల్లో మార్పు సంభవిస్తుందా, ప్రాంతీయ పార్టీలన్నీ కూడా అధికార పార్టీకి దగ్గరవుతున్నాయా అనే మాట ఇంకొక అడుగు ముందుకేసి చెప్తే అదే నిజం అనిపిస్తుంది. అంటే ప్రాంతీయ పార్టీలు వివిధ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కమల దళానికి, కాషాయ దళానికి, భారతీయ జనతా పార్టీ అదికి దగ్గరవుతున్నాయా, ప్రధాని మోడీ ఆ రకంగా మౌల్డ్ చేస్తున్నారా అనేటువంటి మాట వినిపిస్తుంది. ఇది మనం చెప్తున్నది కాదు, రాజకీయ విశ్లేషకులు దాదాపుగా ఎక్కడ మాట్లాడినా ఇదే కనబడుతుంది. ప్రధాని మోడీ మొన్నటికి మొన్న తమిళనాడులో కాస్తో కూస్తో పవర్ఫుల్గా ఉన్నటువంటి డిఎంకే అధినేత స్టాలిన్తో మాట్లాడారు, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారు, అంతేకాదు ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్తో, ములాయం సింగ్ యాదవ్తో, మరికొందరు ప్రతిపక్ష నాయకులతో మాట్లాడారు. వీళ్ళందరూ మీరు ఒక్కసారి చూసినట్టయితే వీళ్ళందరూ కూడా కొంత పవర్ఫుల్ లీడర్స్. ములాయం సింగ్ యాదవ్ అయితేనేమి, అఖిలేష్ యాదవ్ అయితేనేమి, అలాగే దక్షిణాదిలో చూసినట్టయితే చంద్రబాబు నాయుడు అయితేనేమి, అటు స్టాలిన్ అయితేనేమి, ఇటు తెలంగాణలో కేసీఆర్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా కొంత పవర్ఫుల్ లీడర్స్. అంటే దేశ రాజకీయాలని కొన్ని దశాబ్దాలుగా, అంటే దాదాపు 15-20 ఏళ్ళుగా శాసిస్తున్నటువంటి పార్టీలు ఇవి, 20 ఏళ్ళని కాదు 30 ఏళ్ళుగా శాసిస్తున్నటువంటి పార్టీలు. ఒకప్పుడు దేశ రాజకీయాలను శాసించిన వాళ్ళు వీళ్ళందరూ, వీళ్ళందరితో మోడీ మాట్లాడుతున్నారు. అంతేకాదు ఇంకొక విషయం గమనించాలి, ఏ పార్టీ కూడా, అది ప్రాంతీయ పార్టీ కావచ్చు, ఎన్డీఏ కూటమిలో ఉండొచ్చు ఉండకపోవచ్చు, దాదాపుగా ఎన్డీఏ కూటమిలో లేనటువంటి పార్టీలే ఇప్పుడు ప్రధాని పల్లెత్తు మాట కూడా అనడం లేదు. ఒక ఉదాహరణ మనం ఒక 2-3 ఉదాహరణలు చూద్దాం. దక్షిణాదిలో డిఎంకే అనేది చాలా పవర్ఫుల్ పార్టీ, అది కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏలో అంతర్భాగంగా ఉంది మొదటి నుంచి కూడా, లాస్ట్ ఇప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఇప్పుడు కూడా. అలాంటి డిఎంకే పార్టీని నడిపిస్తున్నటువంటి స్టాలిన్తో మోడీ మాట్లాడారు. ఇప్పుడు అక్కడున్నటువంటి ఆ ప్రతిపక్ష పార్టీ డిఎంకే ప్రధాని పల్లెత్తు మాట అనడం లేదు, ఇంకా ప్రధాని చేస్తున్నటువంటి కార్యక్రమాలని కొంత ప్రశంసిస్తూ వాటిని ఆచరిస్తూ వాటిని పాటించాలన్నటువంటి సందేశాన్ని తమ పార్టీ క్యాడర్కి ఇస్తుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో చూద్దాం, జగన్ సర్కార్ మొట్టమొదట మోడీకి కాస్త దగ్గరగానే కనిపించినా ఎన్నికల్లో మాత్రం కాస్త అట్లా విభేదించినట్టు మాట్లాడి ఆ తర్వాత దగ్గరైనట్టు కనిపించినా ఆ తర్వాత కొద్దిగా దూరం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కార్ కూడా ఏ రోజు కూడా మోడీ మాటలు అయితేనేమి, మోడీ విధానాలను కానీ విమర్శించిన పరిస్థితి లేదు. నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రమైనటువంటి ఆర్థిక లోటును ఎదుర్కొంటున్నప్పటికీ, ఇప్పుడు ఇబ్బందులు ఉన్నప్పటికీ, కేంద్రం నుంచి వాటా నిధులు రావాల్సి ఉన్నప్పటికీ, పోలవరం నిధులు రావాల్సి ఉంది, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు రావాల్సి ఉంది, ఇంకా చాలా చాలా ఫండ్స్ రావాల్సి ఉన్నా కూడా ఫండ్స్ కోసం విజ్ఞప్తులు చేయడం, ఉత్తరాలు రాయడం తప్ప ఎక్కడా కూడా విమర్శించిన దాఖలాలు కనిపించట్లేదు. అక్కడే ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు లాస్ట్ ఎన్నికలప్పుడు, అంటే అంతకు ముందు టర్మ్ అప్పుడు బీజేపీతో కలిసి పనిచేసినటువంటి పార్టీ, రెండేళ్లుగా భారతీయ జనతా పార్టీకి దూరమైనటువంటి తెలుగుదేశం పార్టీ అధినేతతో మోడీ మాట్లాడగలిగారు. ఆ తర్వాత తెలంగాణకు వద్దాం. తెలంగాణలో వచ్చేటప్పటికి 2019 ఎన్నికలప్పుడు దాదాపుగా భారతీయ జనతా పార్టీని విమర్శించడమే ఒక భాగంగా పెట్టుకున్నది టీఆర్ఎస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అయితే మోడీ అయితేనే మీ నిధులు విధించట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు, విభజించి పాలించి చేస్తున్నారు, మాకు రాష్ట్రాలకు అన్యాయం జరిగింది, అంతేకాదు మేము దీని మీద తీవ్ర స్థాయిలో విరుచుకు పడబోతున్నామని చెప్పినటువంటి పార్టీ అది. అదే కాదు సిఐఐ
సిఏఏ చట్టం మీద కూడా, పౌరసత్వ చట్టం మీద కూడా మేము దాదాపుగా ఒక పెద్ద బహిరంగ సభ పెట్టబోతున్నాం, మోడీ సర్కార్కి సవాలు విసిరబోతున్నాం అని చెప్పినటువంటి పార్టీ. అయితే ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి ఈ సంక్షోభ నేపథ్యంలో కేంద్రం నుంచి వస్తున్నటువంటి ఆదేశాలని, ప్రధాని మోడీ ఇస్తున్నటువంటి ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తున్న పరిస్థితి కనబడింది. ఇది ఒక మంచి పరిణామమే. దాదాపుగా దేశమంతా కష్టాల్లో ఉన్న వేళ, కరోనా మహమ్మారి కబలిస్తున్నటువంటి వేళ, కేసీఆర్ లాంటి నాయకులు, టీఆర్ఎస్ లాంటి ఒక ఉద్యమ పార్టీ సమర్థిస్తూ కేంద్రంతో ఘర్షణ ధోరణి లేకుండా పరస్పరం సహకరించుకుంటూ ప్రభుత్వాన్ని నడిపించుకుంటూ ఆ రకంగా ది మహమ్మారిని పారద్రోలాల్సినటువంటి అనేటువంటి ఒక నినాదం మంచిదే. అయితే ప్రధాని మోడీతో ఘర్షణ ధోరణి ఏమాత్రం కోరుకోవడం లేదు, అసలు పల్లెత్తు మాట అనకుండా, ఒక విమర్శ కూడా చేయకుండా, ఏమీ చేయకుండా, పైగా ప్రెస్ మీట్లో కూడా మోడీ బాగా పనిచేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మాట్లాడుతోంది, ముఖ్యమంత్రులతో మాట్లాడుతోంది, చాలా బాగా పనిచేస్తున్నారు, అక్కడి నుంచి సహకారం బాగుంది అని చెప్తున్నటువంటి ఒక హితవచనాలు, ఒక స్నేహపూర్వక వచనాలు రావడం అనేది రాజకీయాల్లో వచ్చినటువంటి మార్పుగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే కేంద్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి కాంగ్రెస్ కూడా ఒకవైపు సమర్థిస్తూనే, కాకపోతే ప్లానింగ్ లేదు, వలస కూలీల విషయంలో కొంత బోల్తా పడ్డారు, వాళ్ళ నుంచి వచ్చే ముప్పుని పట్టించుకోలేకపోయారు అని అట్లా లైట్గా విమర్శించి ఊరుకున్నటువంటి పరిస్థితి. సో టోటల్గా చూస్తే దేశ రాజకీయాల్లో మార్పులు వచ్చేసాయి, రాజకీయ పార్టీలు కేంద్రాన్ని దూషించే పరిస్థితిని మానుకున్నాయి. ఇది ఒకప్పుడు తమిళనాడులో ఉండేది. తమిళనాడులో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కేంద్రంతో సుహృద్భావ పరిస్థితిని నెలకొల్పుకుంటూ కావలసిన నిధులు, కావలసినటువంటి పెట్టుబడులు తెచ్చుకునే పరిస్థితి తమిళనాడులో ఒకప్పుడు చూసాం. ఎంజి రామచంద్రన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అలాగే జరిగింది అని చెప్తోంది. టోటల్గా చూస్తే మనం విశ్లేషించుకునే విషయాలు, ఒకటి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం తగ్గింది. రెండు, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా, అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, లేని పార్టీ కావచ్చు, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో కొంతవరకు ఒక రకమైనటువంటి మంచి మాట, మంచి సుహృద్భావంతో, మైత్రీ బంధంతో నిలుస్తున్నాయి. అటు భారతీయ జనతా పార్టీ కూడా అనవసరమైనటువంటి భేషజాలకు పోకుండా, రాజకీయ ఆలోచనలకు పోకుండా, అటు ప్రతిపక్ష పార్టీతో అయితేనేమి, అధికారంలో ఉండే పార్టీతో అయితేనేమి ఒక మంచి భావనని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇది ఒక రకమైనటువంటి మంచి పరిణామం. అంతేకాదు, రాబోయే ఎన్నికల్లో కూడా అవసరం అనుకుంటే ఏ పార్టీ బాగా అధికారంలో ఉంటుందో, ఏ పార్టీకి అయితే బలం ఉంటుందో, ఆ పార్టీతో ఒక రకమైనటువంటి స్నేహపూర్వక పొత్తును పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని మోడీ భావించినట్టు మనకు తెలుస్తుంది. ఏ రకంగా చూసినా భారతీయ జనతా పార్టీ అగ్రనేతలైనటువంటి మోడీ అయితేనేమి, అమిత్ షా అయితేనేమి, వాళ్ళు చేసే ప్రతి చర్య, వాళ్ళు తీసుకునే ప్రతి నిర్ణయము, అది సంక్షోభంలో కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా దీర్ఘకాలిక ప్రయోజనాలు, భవిష్యత్ అవసరాలకు అనుకూలంగా ఉంటాయన్నది మాత్రం వాస్తవం. అంతేకాదు, ఇటీవల కాలంలో ప్రాంతీయ పార్టీలే రాష్ట్రాల యొక్క ఆధిపత్యం తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో, రేపు ప్రాంతీయ పార్టీల యొక్క అవసరాలు, ప్రాంతీయ పార్టీల యొక్క మద్దతు అవసరం అంటూ అనుకుని భారతీయ జనతా పార్టీ భావించింది అనేటువంటి మాట వినిపిస్తుంది. ఏ రకంగా చూసినా రాజకీయాల్లో విలువలు ప్రారంభమయ్యాయి, రాజకీయ పార్టీల మధ్య ఘర్షణ ధోరణి తగ్గింది, కేంద్ర రాష్ట్ర సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఇది ఆశించదగ్గ పరిణామం, ఆనందించదగ్గ పరిణామము. రాజకీయాల్లో ఇలాంటి మార్పు రావాలి, ఇలాంటి మార్పు దిశగానే ఇతర పార్టీలు కూడా పయనించాలి. అయిన దానికి, కానిదానికి, చిన్నదానికి అనవసరమైనటువంటి రాద్ధాంతం చేయకుండా ఒక సమగ్ర కార్యాచరణ దిశగా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలన్నటువంటి ఒక భావన ప్రారంభమైంది. ఇది ఆశించదగ్గ పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది. చూస్తూనే ఉండండి ఏపీ న్యూస్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.